స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసేవారి స్ట్రాటజీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఉదాహరణకు కొంతమంది స్మాల్ క్యాప్, కొంతమంది మిడ్ క్యాప్, కొంతమంది లార్జ్ క్యాప్, ఇంకా కొంతమంది ఈ మూడింటిని రకరకాల ప్రపోర్షన్స్ లో తీసుకుని వేరొక రకం స్ట్రాటజీ అమలు చేస్తారు. ప్రవీణ్ అనే వ్యక్తి యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే అతడు డైవర్సిఫికేషన్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అందుకనే అతడు ఫ్లెక్సీ క్యాప్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సలహా ప్రకారం అతడు నిఫ్టీ 500 ఇండెక్స్ కి సంబంధించిన ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. నిఫ్టీ 500 ఇండెక్స్ అంటే మన దేశంలో ఉన్న టాప్ 500 కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి అందులో ఉన్న కంపెనీలకు ర్యాంకులు కనుక ఇస్తే 1 నుండి 100 ర్యాంక్ వరకు ఉన్నవి లార్జ్ క్యాప్ కంపెనీలు, 101 నుండి 250 వరకు ఉన్నవి మిడ్ క్యాప్ కంపెనీలు, ఇంకా 251 నుండి 500 వరకు ఉన్నవి స్మాల్ క్యాప్ కంపెనీలు. ఈ నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్ లో ప్రవీణ్ కు మంచి రిటర్న్స్ వస్తున్నాయి. అయితే అతడు ఈ మధ్యనే తన ఫ్రెండ్ కార్తిక్ ని కలిసిన తర్వాత తెలిసింది ఏంటంటే అతడి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వేరేగా ఉంది అని. అతడు మొమెంటం ఇన్వెస్టింగ్ చేస్తున్నాడు అని తెలిసింది. ఏ ఇన్వెస్టర్ కైనా కామన్ గా ఉండే ఒక అభిప్రాయం ఏంటి అంటే బై లో సెల్ హైయర్, అంటే తక్కువ ధరలో కొనుక్కోవడం ఎక్కువ ధరలో అమ్మడం. కానీ మొమెంటం ఇన్వెస్టింగ్ లో జరిగేది ఏంటి అంటే బై హై సెల్ హైయర్, ఎక్కువ ధరలో కొనడం ఎక్కువ ధరలోనే అమ్మడం. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ ధరలో కొన్నప్పుడు ఇంకా ఎక్కువ ధరలో ఎలా అమ్ముతాము అని. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది మొమెంటం ఇన్వెస్టింగ్, అంటే పెరుగుతూ ఉన్న వాటిని కొనడం, ఇంకా ఇంకా పెరిగిన తర్వాత అమ్మడం, అంటే బాగా మొమెంటం ఉన్న స్టాక్స్ కొనడం అన్నమాట. కార్తిక్ ఫాలో అవుతున్న ఈ స్ట్రాటజీ తెలుసుకున్న తర్వాత ప్రవీణ్ కు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఇదే స్ట్రాటజీతో ఏదైనా ఒక ఇండెక్స్ ఉంటే మంచి రిటర్న్స్ పొందవచ్చు కదా అని, అలాంటిది ఏమైనా ఉంది అని ఎంక్వైరీ చేశాడు. అప్పుడు అతనికి తెలిసింది ఏంటంటే నిఫ్టీ 500 మొమెంటం 50 ఇండెక్స్ ఉంది అని. ఈ ఇండెక్స్ లో టాప్ 500 కంపెనీలో నుండి ఎక్కువ మొమెంటం ఉన్న టాప్ 50 కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఏవైతే స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయో అందులో నుండి ఇంకా బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉన్న టాప్ 50 కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. జూన్ 2024 పరిస్థితి చూస్తే ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ లో 60% లార్జ్ క్యాప్, 27% మిడ్ క్యాప్, ఇంకా 13% స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉండడం జరిగింది. మరి ఈ స్ట్రాటజీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అయిందా లేదా అని తెలియాలంటే ఆ ఇండెక్స్ గతంలో ఎంత రిటర్న్స్ ఇచ్చింది అనేది తెలుసుకోవాలి. ఆ ఇండెక్స్ ఇస్తున్న రిటర్న్స్ చూసి ప్రవీణ్ కి దిమ్మ తిరిగిపోయింది. 3 సంవత్సరాల రిటర్న్స్ చూస్తే 31.8%, 5 సంవత్సరాల రిటర్న్స్ చూస్తే 33.9%, 10 సంవత్సరాల రిటర్న్స్ చూస్తే 25.4%. 2014 సంవత్సరంలో ఒక వ్యక్తి 100,000 రూపాయలు ఈ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు 2024 సంవత్సరంలో అది 930,000 రూపాయలు అయి ఉండేది, అంటే 9.3x రిటర్న్స్ అన్నమాట. నిఫ్టీ 500 మొమెంటం 50 ఇండెక్స్ రిటర్న్స్ ని నిఫ్టీ 500 ఇండెక్స్ తో పోల్చితే దాదాపు 10% సిఏజీఆర్ ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ప్రవీణ్ కి ఇంకొక డౌట్ వచ్చింది, అదేంటంటే 10 సంవత్సరాల క్రితం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇంకా నిఫ్టీ 500 మొమెంటం 50 లో ప్రతి ఒక్క దాంట్లో 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే వాటి రిటర్న్స్ ఎలా ఉండేవి అని. 100 రూపాయలు లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల 10 సంవత్సరాల తర్వాత అవి 345 రూపాయలు అయ్యాయి. 100 రూపాయలు స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల 10 సంవత్సరాల తర్వాత అవి 470 రూపాయలు అయ్యాయి. 100 రూపాయలు మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అవి 10 సంవత్సరాల తర్వాత 613 రూపాయలు అయ్యాయి. ఇక్కడ ఒకే ఒక కేటగిరీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటర్న్స్ తక్కువగా ఉన్నాయి, కానీ వాటన్నిటిలో నుండి ఎక్కువ మొమెంటం ఉన్న 50 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే 100 రూపాయలు కాస్త 10 సంవత్సరాల తర్వాత 931 రూపాయలు అయ్యాయి. అంటే ఇందులో వచ్చిన రిటర్న్స్ మిగతా వాటికంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇండెక్స్ లో ఉండే స్టాక్స్ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడమే కాకుండా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వాలటాలిటీ తక్కువగా ఉండడం. అందుకే దీన్ని ఒక నిజమైన ఫ్లెక్సీ క్యాప్ ఇండెక్స్ అని పిలవచ్చు. మార్కెట్లు బుల్ రన్ తో ఉన్నప్పుడు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు, అలాగే మార్కెట్లు బేర్ రన్ ఉన్నప్పుడు ఎక్కువగా లార్జ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఈ ఇండెక్స్ ను ఎవరు తయారు చేస్తారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. మామూలుగానే ఈ ఇండెక్స్ కూడా ఎన్ఎస్సీనే డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు ప్రవీణ్ కి కావాల్సింది ఏంటి అంటే నిఫ్టీ 500 మొమెంటం 50 ఇండెక్స్ లో అర్జెంట్ గా ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇండెక్స్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం కుదరదు కాబట్టి ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుండగానే ఇప్పుడు అతనికి ఒక ఫండ్ దొరికింది. అది మ్యాక్స్ లైఫ్ నిఫ్టీ 500 మొమెంటం 50 ఫండ్. మన దేశంలో ఇటువంటి ఇండెక్స్ తో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మొదలు పెట్టిన మొట్టమొదటి ఫండ్ ఇది అని చెప్పవచ్చు. ఈ ఎన్ఎఫ్ఓను మీ ముందుకు తీసుకొచ్చింది మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది 16వ తేదీన మొదలైంది, చివరి తేదీ 31 దాకా
దాకా అందుబాటులో ఉంటుంది. దీని ఎన్ఏవి 10 రూపాయలుగా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఫండ్ అనేది నిఫ్టీ 500 మొమెంటం 50 ఇండెక్స్ ను ఫాలో అవుతుంది, కాబట్టి దీని ద్వారా వచ్చే రిటర్న్స్ కూడా దాదాపు అదే రేంజ్ లో ఉంటాయి. అలాగే ఇది ఇండెక్స్ ఫండ్ రిప్లికేట్ చేస్తుంది, కాబట్టి ఫండ్ మేనేజర్ యొక్క బయాస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అందువల్ల ఇందులో ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉంటుంది. మ్యాక్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మంచి రిటర్న్స్ రావడంతో పాటు మీరు కట్టే మంత్లీ ప్రీమియం కు 120 రెట్ల లైఫ్ కవర్ లభిస్తుంది. ఇక ట్యాక్స్ బెనిఫిట్ విషయానికి వస్తే మీరు కట్టే ప్రీమియం పై సెక్షన్ 80C బెనిఫిట్ ఆల్రెడీ ఉంది. అంతేగాక మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ పై సెక్షన్ 10(10D) ప్రకారం ఎటువంటి ట్యాక్స్ పడదు. ఒకవేళ మీరు సంవత్సరానికి కట్టే ప్రీమియం 2.5 లక్షల రూపాయల లోపు ఉంటేనే. అంతేకాదు, వీటితో పాటు ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి గనుక దురదృష్టవశాత్తు మరణిస్తే ట్రిపుల్ బెనిఫిట్ అందజేయబడుతుంది. అది ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యక్తి నెలకు 10,000 రూపాయలు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అని అనుకుందాం. అంటే సంవత్సరానికి 120,000. ఒక సంవత్సరం అయిన తర్వాత ఆ వ్యక్తి మరణించాడు అనుకోండి, అతడి కుటుంబ సభ్యులకు వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే నామినీకి లైఫ్ కవర్ అందజేయబడుతుంది. అంటే ఇక్కడ 10x లైఫ్ కవర్ ఈజ్ ఈక్వల్ టు 12 lakhs. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియంస్ అన్ని కంపెనీయే భరిస్తుంది. అంటే ఇక్కడ 120,000 × 9 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 1,80,000 రూపాయలు. ఇక థర్డ్ బెనిఫిట్ ఏంటంటే వారి ఫ్యామిలీకి రాబోయే 10 సంవత్సరాల పాటు మంత్లీ ఇన్కమ్ అందజేయబడుతుంది. అంటే ఇక్కడ 120 months × 10,000 rupees per month ఈజ్ ఈక్వల్ టు 12 లక్షల రూపాయలు. ఈ మూడు రకాల బెనిఫిట్స్ ద్వారా అందుకున్న మొత్తం 34,80,000 రూపాయలు మాత్రమే కాక మెచ్యూరిటీ తర్వాత మొత్తం పే అవుట్ ఆ కుటుంబానికి అందజేయబడుతుంది. అది దాదాపుగా ఎంత ఉండవచ్చు అంటే 15% CAGR రిటర్న్స్ 20 సంవత్సరాలు లెక్కేస్తే దాదాపుగా 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేయబడతాయి. ఒకసారి మీరు మ్యాక్స్ లైఫ్ గతంలో ప్రారంభించిన ఎన్ఎఫ్ఓల యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. 2008 ఫిబ్రవరి 26 ప్రారంభించిన హై గ్రోత్ ఫండ్ 5 సంవత్సరాల్లో 29.7% రిటర్న్స్ ఇస్తే 10 సంవత్సరాల్లో 20% రిటర్న్స్ ఇచ్చింది. 2023 ఆగస్ట్ 28 ప్రారంభించిన స్మాల్ క్యాప్ క్వాలిటీ ఫండ్ 47.6% రిటర్న్స్ తో అదే సంవత్సరం ఫిబ్రవరి 8 ప్రారంభించిన ప్యూర్ గ్రోత్ ఫండ్ 42% రిటర్న్స్ తో దూసుకుపోతున్నాయి. అలాగే ఈ సంవత్సరం జనవరి 30 ప్రారంభించిన మిడ్ క్యాప్ మొమెంటం ఫండ్ 20.6% రిటర్న్స్ తో మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తూ ఉంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఇంకో గొప్ప విషయం ఏంటంటే మ్యాక్స్ లైఫ్ నిఫ్టీ 500 మొమెంటం 50 ఫండ్ లో కేవలం మన దేశంలో ఉన్న మాత్రమే కాక ఎన్ఆర్ఐలు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ కస్టమర్ విషయానికి వస్తే వారు ఈ ఫండ్ లో ఎంత మొత్తమైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇండియా యొక్క అభివృద్ధిలో పాలు పంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఎన్ఆర్ఐ ఈ ప్లాన్ లో నెలకు 18,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, అతడు దాదాపు 3 కోట్ల రూపాయల వరకు రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా మీరు ఒక గొప్ప స్ట్రాటజీ ఉన్న ఫండ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం గురించి తెలుసుకున్నారు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ గానీ లేదా పిన్నుడ్ కామెంట్స్ లో ఉన్న లింక్ గానీ క్లిక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయవచ్చు. అయితే ఈ అవకాశం ఇంకా కేవలం 7 రోజులు మాత్రమే ఉంది, అంటే ఆగస్టు 31 తేదీ వరకు మాత్రమే ఉంది. కాబట్టి మీరు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.